విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు శుభోదయం. మీ తెలుగు ఉపాధ్యాయుడు టార్గెట్ స్కూల్. సొంత వాక్యాలు తెలుగు విషయంలో తెలుగు సబ్జెక్ట్ సొంత వాక్యాలు. ఈరోజు పార్ట్ 3. అడుగున పడిపోవు. అడుగున పడిపోవు, వెనకబడిపోవు. మరచిపోవు అనేటువంటిది కూడా అర్థం వస్తుంది. ఒక్కొక్కసారి వెనకబడిపోవు అనేది కూడా వస్తుంది. ఇక్కడ నాగరికత ఈరోజు నాగరికత అభివృద్ధి చెందుతున్న ఈ రోజులలో గ్రామీణులు గ్రామీణులు సారీ అనాలే వస్తుంది గ్రామీణులు జ్ఞానంలో అడుగున పడిపోవడం సరికాదు. సరికాదు మీన్స్ మంచిది కాదు అనే అర్థం. అడుగున పడిపోవడం, వెనకబడిపోవడం. నెక్స్ట్ అడుగులకు మడుగులొత్తు. అడుగులకు మడుగులొత్తు అంటే పూర్తిగా లొంగి చెప్పినట్లు చేయడం. పూర్తిగా లొంగి చెప్పినట్లు చేయడం. పూర్తిగా లొంగి చెప్పినట్లు చేయడం. దీనికి వాక్యం సుబ్బారావు తన భార్య అంటే భయంతో హామీ
అడుగులకు మడుగులొత్తుతాడు. అడుగులకు మడుగులొత్తుతాడు. అధికులమని భావించడం. అధికులమని భావించడం. తాము గొప్పవారిగా ఊహించుకోవడం. దానికి వాక్యం, మనం అధికులమని భావించినచో మనం అధికులమని భావించినచో అధికులమని భావించినచో వాదనలు కలహాలు. కలహాలు అంటే గొడవలు. వాదనలు కలహాలు అధికమవుతాయి. అధికమవుతాయి, ఎక్కువవుతాయి. నెక్స్ట్ కోట్, అధిక్షేపించు. వచ్చిన పదాలే వస్తూ ఉంటాయి, అయినాక బాగా గుర్తుకుంటాయి. అధిక్షేపించు. ఎదిరించుట, నిందించుట, తిరస్కరించుట. తిరస్కరించుట వాక్యం, మన మాటలను మన శత్రువులు మన మాటలను మన శత్రువులు అధిక్షేపించుట సహజం. అధిక్షేపించుట సహజం. అధిక్షేపించుట సహజం. సొంత వాక్యాలు, అడుగున పడిపోవు, వెనకబడిపోవు. నాగరికత అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో గ్రామీణులు జ్ఞానంలో అడుగున పడిపోవటం
సరికాదు అడుగులకు మడుగులొత్తు పూర్తిగా లొంగి చెప్పినట్టు చేయడం పూర్తిగా లొంగి అంటే వేరొకళ్ళకు మనము ఎదురు చెప్పకుండా వారు ఏది చెప్తే అది చేయడం దాని అడుగులకు మడుగులొత్తునట్టు చేయడం అంటే సుబ్బారావు తన భార్య అంటే భయంతో ఆమె అడుగులకు మడుగులొత్తుతానంటే ఆమె ఏం చెప్తే అది చేస్తాడు అధికులమని భావించడం తమ గొప్పవారిగా ఊహించుకోవడం మన అధికులమని భావించినచో మనకు వాదనలు కలహాలు వాదన గొడవ కలహాలు అవి కూడా గొడవలే అధికమవుతాయి అవాదనలు అంటే తిట్లు దూషించుట ఇవన్నీ కలహాలు అంటే గొడవలు అధిక్షేపించు అంటే ఎదిరించు నిందించు తిరస్కరించు నీ మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని అడ్డగించడమే అధిక్షేపణ అంటాం మన మాటలు మన శత్రువులు ఎప్పుడూ కూడా అధిక్షేపిస్తూ ఉంటారన్నమాట అది సహజం మన శత్రువులు అధిక్షేపించుట సహజం ఎప్పుడు అడ్డు చెప్తూనే ఉంటారు ఎందుకంటే శత్రువులం కాబట్టి వారు మనకి శత్రువులు కాబట్టి వారికి మనం శత్రువులం కాబట్టి శత్రు లక్షణాలు ఉన్నటువంటి ఎక్కడా కూడా అధిక్షేపించుట అంటే వ్యతిరేకించుట ఎదిరించుట నిందించుట తిరస్కరించుట అనేటువంటి అర్థాలు వస్తాయి ఓకే నెక్స్ట్ అపహాస్యం అంటే ఎగతాళి అపహాస్యం అంటే ఎగతాళి వాక్యం పెద్దల మాట పెరుగన్నపు సద్ది మూట కాబట్టి పెద్దల మాటలను అపహాస్యం చేయరాదు అపహాస్యం చేయరాదు అనేటువంటిది నెక్స్ట్ సిక్స్త్ వన్ అపురూపం అపురూపం మిక్కిలి విలువైనది మిక్కిలి విలువైనది లేక లేక పుట్టిన కొడుకును తల్లిదండ్రులు లేక లేక పుట్టిన కొడుకును తల్లిదండ్రులు ఎంతో అపురూపముగా పెంచుతారు ఎంతో అపురూపంగా పెంచుతారు
लेक लेक पुट्टिन कोडुकुनु तल्लिदंड्रुलु एंतो अपरूपंगा पेंचुतारु अदे अपरूपं अपरूपं अंटे मिक्किलि विलुवैनदि अप्पो सप्पो अप्पो सप्पो दीनिकि अर्थं भूत पदालु अंटारु कोन्नि अप्पु चेयडं अने अर्थं अप्पु चेयडं ఈ రోజుల్లో పేదవారు తమ పిల్లలకి అంటే తమ పిల్లల్ని अप्पो सप्पो चेसी चदिविस्तुन्नारु ब्रेक अभय हस्तम अभयहस्तम् भयं पोगोट्टि प्रोत्साहिंचडं भयं पोगोट्टि प्रोत्साहिंचडं ప్రోత్సహించడం ఎంకరేజ్ చేయడం అన్నమాట అధిక వర్షాలతో నష్టపోయిన అధిక వర్షాలతో నష్టపోయిన అధిక వర్షాలతో నష్టపోయిన రైతు కుటుంబాలకు రైతు కుటుంబాలకు ప్రభుత్వం అభయహస్తం అందించడం అంటే అభయహస్తం అవసరం అభయహస్తం అవసరం అభయహస్తం అవసరం కాపహాస్యం ఎగతాలి పెద్దల మాట పెరగనప్పు సంధి మూట కాబట్టి పెద్దల మాటలను అపహాస్యం చేయరాదు అపరూపం మిక్కిలి విలువైనది లేకలేక పుట్టిన కొడుకున తల్లిదండ్రులు ఎంతో అపరూపంగా పెంచుతారు అప్పోసప్పో అప్పు చేయడం ఈ రోజుల్లో పేదవారు తమ పిల్లల్ని అప్పోసప్పో చేసి చదివిస్తున్నారు అభయహస్తం భయం పోగొట్టి ప్రోత్సహించడం అధిక వర్షాలతో నష్టపోయిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం అభయహస్తం అవసరం अमितम
మితము లేనిది అమితం అంటే ఎక్కువ అనే అర్థం కూడా వస్తుంది భీముడు నైంతుది భీముడు అమిత బలశాలి నెక్స్ట్ పదవది అరణ్య రోదన అరణ్య రోదన వృథా ప్రయోజనం లేనిది వాక్యం దుర్మార్గునికి మంచిని బోధించడం మంచిని బోధించడం అరణ్య రోదనం వంటిది అరణ్య రోదన వంటిది అమితం అంటే మిగతా లేనిది మితం అంటే తగినంత అమితం అంటే ఎక్కువ భీముడు అమిత బలశాలి అరణ్య రోదన వృథా ప్రయోజనం లేనిది ఎవరైనా ఏడుస్తున్నప్పుడు దుఃఖిస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు వారి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదనుకోండి అలాంటి వారి యొక్క బాధ అలాంటి వారి యొక్క దుఃఖము ఎటువంటిది అంటే వాళ్ళ దుఃఖం వాళ్ళ బాధ అరణ్య రోదన అంటే ప్రయోజనం లేదు వృధా అన్నమాట ఎవరు పట్టించుకోరు అలాంటి సందర్భంలో అరణ్య రోదన అంటారు దుర్మార్గునికి మంచిని బోధించడం కూడా మనం వాళ్ళకు ఎక్కువ ఎన్ని మాటలు చెప్పినా మన నోరు నొప్పించడమే తప్ప వాళ్ళలో మార్పు రాదు కాబట్టి అది వ్యర్థము ప్రయోజనం లేనిది వృథా కాబట్టి అరణ్య రోదన నెక్స్ట్ ప్రకృతి వికృతులు ప్రకృతి వికృతి కష్టం కస్తి కవి కయి కవిత కయిత నెక్స్ట్ కృష్ణుడు కన్నడు కాగితం కాయ
सहायतम। नेक्स्ट कारणम, काना कार्यम, कब्बम कार्यम, प्र सरे काव्यम अनाली काव्यम कार्यम कर्जम कीर्ति कीर्ति कुठारम उद्यम घोड़ा कुमारुडु कुमारुडु कुलम कुलम कुलायम कुलायम गूडु कैरवम कैरवम कलुवा कैरवम कलुवा कष्टम कस्ति कवि कजि कविता कैता उष्णु कन्नडु कागितम कायितम कारणम काना काव्यम कब्बम कार्यम कर्जम कीर्ति कीर्ति कुटारम गुड्डली कुड्यम गोड़ा कुमारडु कुमारडु कुलम कोलम कुलायम गूडु कैरवम कलुवा इवन्नी कूडा बागा नेर्चुकोवाली। నెక్స్ట్ ఇప్పుడు వ్యతిరేక పదాలు, వ్యతిరేక పదాలు వ్యతిరేక పదాలు అవ్యక్తం వ్యక్తం అస్తమయం సిద్ధాంతం ఎలా రాస్తారో
ಆದರಣ ಆಡಂಬರಂ ಆದಿ ಆಧಾರಂ ಆಧುನಿಕಿಲು ಆಧುನಿಕಿಲು ಆನಂದಂ ಆನಾಡು ಆರೋಗ್ಯಂ ಆಸ್ಯ ಆಶ್ರಯಂ ಇಚ್ಛು ಇಷ್ಟಂ ಉಚ್ಛಂ అస్తమయం అస్తమించాడు అంటే ఉదయించాడు అంటారు అస్తమయం ఉదయించడం ఆదరణ నిరాదరణ ఆడంబరం నిరాడంబరం ఆది అంతం ఆధారం నిరాధారం ఆధునికులు ప్రాచీనులు ఆనందం విచారం ఆనాడు ఈనాడు ఆరోగ్యం అనారోగ్యం ఆశ నిరాశ ఆశ్రయం నిరాశ్రయం ఇచ్చు తీసుకును ఇష్టం అయిష్టం ఉచ్చం నీచం ఇవి వ్యతిరేక పదాలు వ్యక్తం అవ్యక్తం వ్యక్తం వ్యక్తం చేయడం అంటే మన లోన ఉన్న మనసులో భావాన్ని బయటికి చెప్పడం వ్యక్తపరచు బయటికి తెలియచెప్పు అస్తమయం ఉదయించడం ఆదరణ నిరాదరణ ఆడంబరం నిరాడంబరం ఆది అంతం ఆధారం నిరాధారం ఆధునికులు ప్రాచీనులు ఆనందం విచారం ఆనాడు ఈనాడు ఆరోగ్యం అనారోగ్యం ఆశ నిరాశ ఆశ్రయం నిరాశ్రయం ఇచ్చు తీసుకును ఇష్టం అయిష్టం ఉచ్చం నీచం ఓకే థ్యాంక్ యూ అన్నీ నోట్బుక్లో ఒక చోట రోజు
రాసుకొని గమనిస్తూ నేర్చుకుంటూ ఉంటే తెలుగు సబ్జెక్ట్ లో బాగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటది. ఇది ప్రతి ఒక్క విద్యార్థి దృష్టిలో ఉంచుకొని దృష్టిలో పెట్టుకొని మీరు నోట్బుక్ లో వ్రాయండి.